హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదర్ హో మహా స్ప్రౌట్స్ చేసుకునేటప్పుడు ఈసారి నేను చెప్పిన టిప్ ఫాలో అవుతూ చేయండి చాలా బాగుంటాయి అలాగే ఈ మధ్య అందరూ స్ప్రౌట్స్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ బయటకుంటున్నారు చాలా కాస్ట్ పెట్టి ఇప్పుడు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను దానికి ముందుగా మీకు కావాల్సింది ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కావాలి అది ఎలాంటి బాక్స్ అయినా పర్లేదు మీరు యూస్ చేయకుండా పక్కన పెట్టేసిన బాక్సెస్ ఏదైనా తీసుకోవచ్చు బట్ అది ప్లాస్టిక్ అయి ఉండాలి చూడండి ఇప్పుడు ఈ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్న తర్వాత అందులో శనగలను వేస్తున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని శనగలను వేసుకోవచ్చు నేను చాలా కొద్దిగానే వేస్తున్నాను తర్వాత ఆ శనగలను శుభ్రంగా కడిగి దానికి మూడు వంతులు వాటర్ వేశాను తర్వాత దీనిపై ఇలా క్యాప్ని పెట్టేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు వేరే బాక్స్ తీసుకుని అందులో నేను పెసలు వేస్తున్నాను ఇప్పుడు ఈ పెసలను కూడా శుభ్రంగా కడిగి అందులో కూడా వాటర్ని వేసేసాను ఇలా వేసేసిన తర్వాత దీనిపై కూడా క్యాప్ని పెట్టేయాలి ఇప్పుడు ఈ బాక్సెస్లో ఉన్నటువంటి పెసలు శనగలని మినిమం ట్వెల్వ్ అవర్స్ అంటే ఓవర్ నైట్ అంతా అలాగే నానిచ్చేయండి ఇలా నానడం వల్ల మనకి మొలకలు అనేవి చాలా ఈజీగా వస్తాయి చూడండి చాలా ఈజీగానే నానిపోతాయి పెసలు శనగలు కూడా ఇలా వన్ నైట్ ఉంచేసాను నెక్స్ట్ డే చూడండి అయితే బాగా నానిపోయాయి ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ బాక్స్ని ఉంచండి ఇప్పుడు దీనిపై ఉన్నటువంటి క్యాప్ని తీసుకుని దానిపై ఇలా హోల్స్ని పెట్టాలి మీ దగ్గర ఏదైనా ఐరన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కొద్దిగా హీట్ చేసినట్లయితే ఇలా హోల్స్లా పెట్టేసుకోవచ్చు అలా నేను పైన క్యాప్కి అలా హోల్స్ పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత ఈ క్యాప్ను పక్కనుంచండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టినటువంటి శనగలు తీసుకుని దానిపై ఈ క్యాప్ని ఇలా ఉంచేయాలి తర్వాత వేరే బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ని కూడా నేను దానికి కూడా ఇలా పెట్టేశాను పైన క్యాప్కి చూడండి ఇలా ఈజీగా క్యాప్కి పెట్టడం వల్ల మనం బయట కొనుక్కునే బాక్సెస్ ఇలానే ఉంటున్నాయి తర్వాత ఈ బాక్సెస్ని ఇలాగే వన్ నైట్ అంతా అలాగే ఉంచేయండి మ్యాక్సిమం అయితే మన నైట్ అంతకే ఉంచితే తొందరగా వచ్చేస్తాయి మొలకలు అనేవి బట్ శనగలు రావడానికి కొద్దిగా టైం పడుతుంది మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచండి శనగలు రావడానికైతే నేను పెసలు కూడా అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచేశాను చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పెసలు శనగలు ఇలాగా మొలకలు వచ్చేసాయి చాలా ఈజీ కదా అలాగే మనం ప్రతిసారి క్లాత్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా స్ప్రౌట్స్ తీసుకుని బౌల్లో వేసేసుకుని మళ్ళీ మనం ఇదే బాక్స్లో మనం శనగల్ని పెసల్ని మనకి ఏ స్ప్రౌట్స్ కావాలంటే ఆ స్ప్రౌట్స్ని ఇలాగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ కదా చాలా తక్కువ కాస్తో అంటే మనం ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి బాక్సెస్ని ఇలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా టిప్ మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ మీరు ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు తప్పకుండా ఈ వీడియోని చూసిన తర్వాత మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో